Adiós. చూడడానికి శైలులాగా అందిస్తారు. ఆయన
చాలా బంగారమైన ప్రస్తావన చేశారు. ముఖ్యంగా ఆయన రుద్ర అర్చన చేస్తూ ఉన్నట్టు శుక్రవారం కూడా అనిపించింది. అలాగే ఆయన పీఠాలు అన్నింటిలో కూడా చదువుకుంటారు. మరి ఇక్కడ ఏంటండి గోవిందుని దర్శించుకుంటున్నానే అని శ్వాసం లేదు. ఎందుకంటే గోవింద పదాచార్య గారు ఆయన గురుగారు, శంకరాచార్య వారి గురుగారు గోవింద పాద అంతే ఆయన దర్శించుకుంటున్నాను కదా. సర్వ వేదాంత సిద్ధాంతం గోచరం తమ అగోచరం లక్ష్యమైనటువంటి పరమాత్మ పదార్థం అగోచరం కనిపించినటువంటిది. మరి ఎలాగయ్యా తెలుసుకునేది? సర్వ వేదాంత సిద్ధాంత గోచరం. మరి అన్ని రకాలైనటువంటి వేదాంత శాస్త్రాలను మొత్తం బోధిస్తూ ఉన్నటువంటిది ఆ అగోచరమైనటువంటి అనంతమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి సర్వ అంతర్యామి అయినటువంటి ఆత్మ పదార్థం గురించి బోధిస్తూ ఉన్నాయి వేదాంత శాస్త్రాలన్నీ కూడా. వేదాంతము అంటేనే జ్ఞానంలో చివరిది అని, వేదంలో చివరిది అని అంటే వేదము అంటే విద్య అనే ధాతువు జ్ఞానము అని అర్థం. జ్ఞానాల అన్నింటిలో అవమానకమైనటువంటిది వేదం. వేదానికి సారమైనటువంటిది వేదాంతం. ఆ వేదాంతానికి పట్టుదమ్మ ప్రస్థానం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వేదాంతానికి పట్టుదమ్మ. ఈ శాస్త్రాలలో ఏదైతే తెలుపబడుతుందో అది సర్వ జీవ అంతరాత్మ అయినటువంటి పరమాత్మ గురించి బోధించాయి. అందుకే అది అగోచరం కనిపించదు, కానీ చూసేది అదే అన్ని జీవరాశులలోనికి అంతగా అన్నింటినీ చూస్తూ ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే అగోచరం. దీనికి ఇంకొక భావం కూడా ఏమయ్యా ఎందుకు కనిపించదు అంటే కనిపిస్తే అనాత్మ, చూస్తే ఆత్మ. ఇది చూడబడేది కాదు, చూస్తూ ఉన్నటువంటిది. అందుకే కళ్ళలో నుండి ఎదురుగా కనిపిస్తూ ఉన్నటువంటి ప్రపంచాల అంతరాన్ని మనం చూస్తాము, కానీ కళ్ళకు వెనక నుండి ఏదైతే కళ్ళతో చూస్తూ ఉందో దాన్ని చూడలేము. మరి ఎట్లా దాన్ని తెలుసుకునేది? అన్యమైన వాటిని చూడడం అనేటువంటిది ఎప్పుడైతే మానవేసుకు వస్తున్నామో ఇప్పుడు నేను ఏమీ చూడట్లేదండి, నాకేమీ కనిపించట్లేదండి అని అని అడగేటట్లయితే అయ్యా ఇప్పుడు బాగా ఉన్నావు. దృశ్యం చూస్తూ ఉంటే దృశ్యం చూడబడే దృశ్యం చూస్తూ ఉన్న నేను కూడా అనాత్మగా భావించబడడం జరుగుతుంది. దృశ్యాన్ని తొలగిస్తే చూసే ఆత్మ మాత్రమే జరుగుతుంది. అదే వేదాంత సిద్ధాంతం బోధిస్తూ ఉన్నట్లు. మరి ఆ తత్వం తెలియాలి అంటే అది తెలిసినట్టు బోధిస్తే వేదాంతం మిగతా శాస్త్రాలని చూస్తూ పడితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చునేమో, కానీ వేదాంతం మాత్రం గురువు అర్థమవుతుంది. అంటే గోవిందం పరమానందం పరమ ఆనంద స్వరూపమైనటువంటి గోవిందుని ఏం చేయగలరు అంటే పరిధిలోని మొదలుపెట్టాడు కూడా అన్నాడు. గోవిందులో అంటే నారాయణుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, సర్వ ఇంద్రియ అధినేత పరమాత్మ కావచ్చు, అంతేగా ముఖ్యంగా గురువుల పేరు కూడా గోవింద పాత్ర గోవింద పాత్ర. మరి ఆయనే తెలుసుకుంటున్నారు అనొచ్చు. ఎందుకంటే గురువు సత్తా పరమాత్మ సత్వం గోవిందం పరమానందం ఎప్పుడు అయినటువంటిది గోవిందుడు పరమానంద స్వరూపుడు
నేను అహం ప్రాణరాశి నమస్కరిస్తున్నాను. ఈ గ్రంథం పూర్తయ్యే తర్వాత కూడా ఇది ఆత్మస్వరూపంలో ఉంటుంది. ఈ శ్లోకం చూసుకున్న తర్వాత అర్థం దాన్ని అధ్యయనం చేయబడుతుంది. తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటి శ్లోకం వేదశ్లోకంలో రెండవ శ్లోకం చాలా 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 గొప్ప శాస్త్రాన్ని అందులో లోపల అధ్యయనం చేసేటప్పుడు రెండో అధ్యాయము అంటే అర్థాన్ని చేసినట్టండి. ఎందుకంటే చదువు విషయం అంతా రెండో అధ్యాయంలో చూపించాలండి. అలాగే ఇక్కడ కూడా రెండవ శ్లోకంగా అర్థమైతే వివేశ్వరామని మొత్తం అర్థమవుతుంది. రెండవ శ్లోకాన్ని కానీ మనం సాధన చేయగలిగితే వివేశ్వరం అంతా తపస్సు చేస్తుందండి. ఐదు శ్లోకం మనం చెప్పు చెప్తున్నాయి. దీంట్లో వ్యక్తి సాధనలో ఉత్తమ స్థితికి వెళుతున్నాము అంటే దృష్టి అంతర్ముఖంగా రక్షిస్తుంది అని అందరికీ ఎప్పుడు పరిముఖంగానే ఉంటుంది. దృష్టి పరిముఖం అయితే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కలిసి విషయ ప్రపంచంలో కొన్ని వెళుతుంది. దృష్టిని చిన్నదనం చేస్తారు. దృష్టి అంతర్ముఖమంటే ఎవరికి కనిపించకుండా వెళ్తున్నాడో కాదు, ఈ బహుముఖంగా విభజించబడినటువంటి దృష్టి ఏదైతే ఉందో నెమ్మదిగా తన దగ్గర తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకుంటున్నాడు, ఏకాగ్రత కలిగిస్తుంది. దృష్టి మొత్తం తన దృష్టిలోకి వస్తుంది. బహుముఖ మాటలో చెప్పాలి అంటే ఆత్మ దగ్గర నుండి స్థూల శరీరాలలో ఉండి అనేక ఇంద్రియాలతో ప్రపంచమంతా వ్యాపిస్తూ చిత్రమైపోతుంది, చిన్నమైపోతుంది, మొత్తం కానీ అదే దృష్టిని వెనుకలు ఆడుతున్నాడు. విరిగిపోవడం కాదు, లేకపోవడం కానీ ఎప్పుడు కారణాలంటే ప్రయత్నం అదే అయినవాడు ఆ దృష్టిని వెనుకలు ఆడకపోతే విచిత్రమేంటి అంటే బహిర్ముఖమైన దృష్టి ఎదురుగా మన కొద్దిపాటి విషయాలని గుర్తించగలదు. అంతర్ముఖమైన దృష్టి మొత్తం బ్రహ్మాండేస్తూ అంతర్ముఖం చేసుకోవడం విడిపోవడం కాదు, ఎందుకు రాకపోవడం బ్రహ్మాండాలని నాలుగు వస్తున్నాడు అక్కడి నుండే దృష్టి స్టార్ట్ అయింది. ఒక్కొక్క శరీరం ఒక్కొక్క శరీరం దాటి ముందు పెడుతుంది అంటే స్థూల శరీరంలో పరిక్రియాలు ఉన్నప్పటికీ కూడా ప్రపంచంలో ఎదురుగా ఉన్న కొద్దిపాటి ప్రపంచమే కనిపిస్తారు. అది ఎక్కువ వస్తుంది అంటే సూక్ష్మం అవుతుంది, విశాలం అవుతుంది. దృష్టి అంతర్ముఖం అవుతుంది అంటే శుద్ధి చేసే కొద్దీ విగ్రహానికి వస్తుంది, ఆత్మను గుర్తించే కొద్దీ అంతర్ముఖం అవుతుంది. అంతర్ముఖం అయ్యే కొద్దీ ఒక పేరు లోపల దాటుతుంది, దాటుతుంది అంటే దీన్ని సప్త భూమికల నామని చెప్తారు. బాగుంది సంపరాన్ని ఉంటుంది కలిపి వస్తుంది అంటే దృష్టి విశాలం అవుతుంది, విశాలం అవుతుంది. ఇంతవరకు స్వరక్షణంతో ఎంత చూస్తున్నామో అంత పది రెట్లుగా, వంద రెట్లుగా, వెయ్యి రెట్లుగా, పది వేల రెట్లు, లక్ష రెట్లుగా, కోటి రెట్లుగా దృష్టి వీక్షిస్తారు. చివరికి కంప్లీట్గా విగ్రహానికి వచ్చిన దృష్టి అది అంటే యావత్ బ్రహ్మాండాన్ని అంతా ఒక చిన్న చేతిలో వేరు కంప్లీట్గా నిగ్రహం ఉంది అంటే విగ్రహం ఉంది అంటే ఎవరితో మాట్లాడండి, ఏమీ తినడండి, ఎవరిని చూడండి, ఏమి చేయడండి, అది ఏదో భోగించుకోవాలని కాదు. సర్వప్రేమపడు అవుతున్నాడు, పనికి వచ్చేవాడు అవుతున్నాడు, సర్వశక్తివంతుడు అవుతున్నాడు, ప్రశాంతతను పొందుతున్నాడు. ప్రపంచం యొక్క జడత్వాన్ని గుర్తిస్తున్నాడు,
ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రపంచం యొక్క నిరంతర చంచలత్వాన్ని గుర్తిస్తున్నాడు. ప్రపంచం యొక్క నిత్యతత్వాన్ని గుర్తిస్తున్నాడు. ఇవన్నీ గుర్తిస్తున్నాయా అని శక్తివంతుడు, జ్ఞానవంతుడు, సుఖవంతుడు గుర్తిస్తూ గుర్తించే పది శక్తి పెరుగుతుంది. శక్తి వ్యక్తి ఏం చేస్తాడండి? కొండలు లేపుతాడా, బొగ్గులు లేపుతాడా? కాదు. ప్రపంచంలో రావణాసురుడు, కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా ప్రపంచాలను ఏం చేశారు? కానీ వాడి మనసు చేత వాడు ఊరు, వాడి నామ కోరాల చేత వాడు భయంకరమైన సవాలు చేస్తారు వాడు, వాళ్ళ కుటుంబాలు అంటారు. కానీ శక్తి పెరుగుతుంది అంటే ఇంద్రియాలు ఎదురకంలోకి వస్తున్నాయి అని, విగ్రహం పెరుగుతుంది అంటే ఆలోచనలు స్వాధీనంలో వస్తున్నాయి ఏది. మహాశక్తివంతుడు అంటే పూర్తిగా సుఖంగా సంతోషంగా శాంతంగా ఉన్నాడు అని. సో కాబట్టి ఎవడైనా ప్రపంచంలో అత్యంత శక్తివంతుడు అంటే ఎప్పుడు శాంతంగా ఏమయ్యా లోకంలో ఏం జరుగుతుందో పట్టించుకోవాలంటే అజ్ఞాని నాకేదో అవుతుంది అని ఏడుస్తాడు. నాకు ఎవరికి ఏమి కాదు అని తెలుసుకున్నాను. ఎవరికి ఏమి కాదా? మనసులో ఒత్తిడి కూడా ఉన్నాయి, ప్రపంచం అంతా కోరుకున్నాయి. ఏమయ్యా ఈ రెండు దాన్ని తింటే అందరూ ఆత్మస్వరూపులే అయి ఉన్నారు. ఆత్మకు దుఃఖం లేదు, ఆత్మకు ఒత్తిడి లేదు, ఆత్మకు అశాంతి లేదు. ఎందుకంటే ఉన్నది ఎవరో ప్రయత్నించచ్చు, వచ్చేవాళ్ళు లేదు, ఎవరు ఆహరించుకున్న ఆత్మను వెళ్ళిపోయేవాళ్ళు లేదు. పిచ్చి పిచ్చి ప్లాన్ వేసి బాధ పెట్టడానికి రెండో వాడే లేదు. వాడే నేను గుర్తించాడా? ఏమవుతుంది? మనసు కలిగి కేవలం ప్రేమ ప్రపంచంలో ఎవరిని పట్టించుకోవడా అని కాదు, ప్రతి ఒక్కరిని అనవరంగా చూసుకుంటుంది. ఏమయ్యా ఈ ప్రపంచంలో నీకు నీ మీద కంటే ఇతరులు ఎవరి మీదైనా ఎక్కువ ప్రేమగా చెప్పగలవా? ఏమైనా అన్నా అవ్వాలంటే అత్యంతంగా నీ మీద అత్యధికంగా నీ మీద అలా ఏంటంటే నువ్వు సత్యం కావాలి, నువ్వు నిజం కావాలి, నువ్వు ఆత్మ కావాలి. మరి మిగతా వాడు జ్ఞాన రహితమైన ప్రేమ ఖచ్చితంగా స్వార్థం వరకు ప్రేమ సద్గుణాలతో సత్య జ్ఞానంతో నిజమైన ప్రేమ ఏదైతే ఉంటుందో అడుగడున ఎదుటి వాడు ఉత్తరించబడాలని మాత్రమే కోరుతాం. నా వాడు అయిన వాడు, నా వాడు కానివాడు అంటే ఎవరు జ్ఞాని అందరూ నేనే. కాబట్టి అన్ని మనసులో ఉపశాంతి పొందాలి, అన్ని బుద్ధులు చక్కగా ఎదగాలి, సత్యాన్ని గుర్తించాలి, సుఖంగా ఉండాలి, నిజ జీవితాన్ని అనుభవించాలి. జీవితంలో కథనం కాకూడదు, సుఖం కదకూడదు, మాత్రమే కోరుకుంటాం. ఆ కోరుకుంటున్న వాళ్ళలో క్రమంగా ఎదుగుదల ఎట్లా ఉంటుందండి అని ప్రారంభం ఉంది. చెప్పని వరకు కూడా ఒకే సుఖంగా చెప్పేశారు. ఎలా చెప్తాడండి అంటే పరమాత్మే అయి ఉన్నాడు, ఆ దృష్టి సంపూర్ణంగా ఆయన రక్షించుకునే కాబట్టి అలాగే ప్రపంచాన్ని ప్రపంచ జీవరాశులని వాళ్ళ గతులని వాళ్ళ కర్మలని
వాళ్ళ స్థితులని వాళ్ళ స్వభావాలని స్వరూపాన్ని స్పష్టంగా అత్యంత దగ్గరగా ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టే అలాగే చెప్పాడు. ఎస్ శ్లోకం అర్థమైతే అవసరం స్పష్టంగా చూడండి. శంకరం తన తను ఆవిష్కరిస్తున్నాడు చూడండి. రెండవ శ్లోకం జంతూనాం నరజన్మ దుర్లభం అర పుంస్తంతమో విప్రదా తస్మాత్ వైదిక ధర్మ మార్గ వరద విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వభావో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నోశతకోటి జన్మ సుహృతైః పుణ్యేర్వినా లభ్యతే. చూడండి జంతువునామ నరజన్మ దుర్లభం. ఛాయమే ఇది జంతువు రూపంతో పుట్టింది అంటే జంతువు అంటారు. పక్షి గుడ్డుగా ఉంటుంది కదా, క్రిమికేట్ కాదు చిన్న లేప గుడ్డులాగా పడతాయి, కానీ రూపంతో ఏదైతే వ్యక్తమైందో దాని జంతువు అండి ధనం. ఏమంటే మనం జంతువులు ఎందుకో కాబట్టి మనం రెండు కాళ్ళ జంతువు, మనం నాలుగు కాళ్ళ జంతువు. అదో దాని విద్య లేకపోతే సంస్కారంతో కూడిన విద్య నువ్వు ఎంత పశు అండి ధ్యానం ఎంత పశు అండి అందుకని అర్థంగా వర్ణించుకోవాలి. ఏమైంది ఎంత పశువు ఉంటే ఏమేదయ్యా ఒకసారి అలా రెండు రెండు వాటి అక్షరంగా ఒక నిలిచింది ఏంటి అంటే ఒకటే దొరకదు. సో ఆ దొరకదు జీన్స్ ఫ్యాంట్ వేసుకుంది, మంచి షర్ట్ వేసుకుంది, ఫుల్ షార్ట్ చోడ బటన్స్ కూడా పెడుతుంది, వాచ్ కూడా పెట్టుకుంది, టై పెట్టుకుంది, టెలిఫోన్ స్వెట్స్ వేసుకుంది, టోపీ కూడా పెట్టుకుంది, కాళ్ళ షూ వేసుకుంది. ఇప్పుడు మీరు అడగచ్చేమో స్వామి అది ముందుకు మాస్క్ వేసుకుందా, జంతువు కూడా ఆలోచిస్తుంది, రోడ్డు మీద వెళ్తున్నాను అనుకుని ఆవిడ
ఎవరయ్యా మనిషి? ఏది మంచి, ఏది చెడు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సుఖం, ఏది దుఃఖం, బాగా ఆలోచించి చెడును వదిలేసి మంచిని పట్టుకుని ముందుకు వెళుతూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు మాత్రమే మనిషి. అంతే చెప్పారు, నర జన్మ దుర్లభం. దుర్లభం అంటే సో మానవుడిగా పుట్టినప్పుడు కూడా చాలా మంది ఏమంటారు అంటే ఈ మానవుడికి ప్రత్యేకమైన బుద్ధి మూడు, ఈ రెండింటిని నోరన్నింటినీ అనిసత్వం ఉపయోగించుకుంటాయి. నోరు వాక్ అనమాట, బుద్ధి పని చేసినప్పుడే వాక్ ఉపయోగకరం అవుతుంది. బుద్ధితో పాటు వాక్ను ఎవరైతే ఉపయోగించుకుంటారా వాడు ఆలోచించి పని చేస్తారు, అప్పుడు జీవితం వికసించడం అయితే మళ్ళీ ప్రొఫెసర్ చెప్పారు, నరజన్మ దుర్లభం ఆదాయం ఏంటయ్యా కృష్ణుగా ఉంటుంది చూడడం ఎక్కువగా రిలీజ్ అవుతున్నాం తక్కువ పర్సంటేజ్ తెలుస్తున్నారు. ఇంకోటి ఏంటి, కృషులు వైపు మాట్లాడుతుంది, రెండు వైపు మాట్లాడుతున్నాయి అని ఎవరయ్యా పురుషులు ఎవరయ్యా స్త్రీ అంటే నేను ఏకమో అనుకున్నాను కాదు, స్త్రీ స్త్రీ అంటే స త ర అనే మూడు గుణాలు, సత్వగుణం రజగుణం మూడు గుణాలతో నిండిన స్థూల సూక్ష్మ కారణ స్త్రీయాలు ప్రభుని ఇది నేను అనుకున్న వాడు స్త్రీ అని ఈ మూడు నడవాలి అన్న ప్లస్ ఈశ్వరుడు ఉండాలన్న ఈశ్వరుడు కలిస్తేనే ప్రభుత్వం కలిసేది. స్త్రీ అన్నా కూడా సాధారణ సత్వము ప్రసిస్తేనే ఈశ్వరుడు ఆయన అయ్యా పురుషుడు ఆయన లోపల కూర్చొని ఉన్నాడే పురుష దేవమైన పొరంలో కూర్చొని నడిపిస్తూ ఉన్నాడే ఆయన ఈశ్వరుడు ఆయనే పురుషుడు. నేను దేహం కాదు ఆత్మను ఎవరైతే గుర్తిస్తాడో వాడు పురుషుడు. దేహం స్త్రీ కావచ్చు ఏదో ఉమేసం అంటే పురుషుడు అని చేయాలనుకుంటే స్త్రీ అని రోజు మనం చూసుకుని మా కలలో వస్తూ ఉంటారు ఎవరు వాళ్ళెవరో అందరూ పురుషులు మీద ఎక్కడ చూసిన సగం మంది అమ్మాయిలు కాక్షలు తెచ్చుకుంటారు కాబట్టి ఎవరు పురుషులండి ఎవరు స్త్రీ అని కళాశ యాత్ర పెడుతుంటే కళాశాల చైనా కదా చైనాలో చూస్తే అందరూ డ్రెస్ ఒకే విధంగా డ్రెస్ కూడా ఒకే విధంగా ఉంటారు ముఖాలన్నీ కూడా అట్లాగే ఉంటాయి. దగ్గరికి చూస్తే కానీ తెలియదు ఎవరు పురుషులు ఎవరు స్త్రీలు ఆ ముందు ఒకే విధంగా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్. సో పురుషుడు స్త్రీ అంటే అది కాదండి, పురుష అయినా దేహంలో కూర్చొని దేహం నడిపిస్తున్న ఆత్మని ఆయన గుర్తించారా అంటే చెట్టు వరకు అనుభవించే వరకు మాత్రం అంటే చెట్టు మాత్రం ఉంటారు కానీ మానవ జన్మ వస్తేనే ఎదుగుదలకు అవకాశం. అది మానవుడిగా కూడా పురుషుల లక్షణాలు వస్తాయి. పురుష లక్షణాలు అంటే సాత్విక లక్షణాలు దైవీ గుణం, దైవీ గుణాల లోపల స్టార్ట్ అయితేనే వ్యక్తిత్వం వికసించడం మొదలు పెడుతుంది, జీవితం ఎదగడం మొదలు పెడుతుంది.
సో కావాలి ఏంటంటే నెక్స్ట్ జన్మ పురుషుడు అండి, పురుషుడు అంటే ఆత్మభావం కలగడం ఇదంత బాగా ఉంది కానీ అండి తరహ విప్రద విప్రుడుగా పురుషుడైన లాభం ఏది కానీ విప్రుడు కావాలి. అందుకేనండి బ్రాహ్మణ అంతకంటే గొప్ప అని దేవీకం మాత్రం ఏమీ లాభం లేదండి. అంటే దైవాన్ని ఆరాధించిన వాడు కావాలి. మహాని లోపల గొప్పవాళ్ళ ధైర్యం మొదలైనటువంటి ధైర్యం నాకు ఉన్నా లాభం లేదు కానీ దైవాన్ని ఆరాధించడం మొదలు పెడితేనే నీకు ఎదుగుదల. సో దైవాన్ని ఆరాధించడం మొదలు పెడితే సో దేహంలో ఉన్న దేహం కంటే అన్యంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని అందుకునే అవకాశం మొట్టమొదటి అహంకారాన్ని వంచగలగాలి. దేహాత్మభావాన్ని వంచగలగాలి. వంచాలి ఏనంటే తల ఉంచాలి. దాని రావాలి అంటే దైవం దగ్గర వచ్చి గురువు దగ్గర దైవం దగ్గర తల ఎప్పుడైతే ఉంచావో దైవాలు బాగా చక్కగా ముఖ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి విప్రత దైవ ప్రార్థన బ్రాహ్మణత్వం తస్మాత్ వైదిక ధర్మ మార్గ వరద. వైదిక ధర్మ మార్గ వరద ఓకే ఇందులో బాగా ఉంది కానీ పూజ చేసేవాళ్ళు ప్రతి మతంలోనూ వాళ్ళ వాళ్ళకు నిర్దేశించబడినటువంటి పూజలు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆచరిస్తూనే ఉంటారు కానీ అయినా కానీ ఆ ఇష్ట దైవం ఆ గురువు చెప్పినటువంటి విధానంలో నడుచుకునే వాళ్ళు ఎంతమంది దేవుడు దగ్గర ఏం చేస్తారు వీళ్ళు కావాల్సిన లిస్ట్ ఏదో ముందు చెప్తారు ఆ తర్వాత ఆ బోర్డు ఉంటే టైం ఉంటే పూజ చేస్తారు. లేదా మాతలు గారు కూడా కొంచెం డబ్బులు కొట్టేసి అయ్యా పూజ చేసి పెట్టి మాకు ఏం చేస్తాడు ఓ అమ్మాయిలు కూర్చొని పూజ చేసినప్పటికీ కూడా లిస్టు ఇది సంకల్పం లేకుండా పూజ చేస్తారా? సంకల్పం ఒకే చేసినా పెట్టుకుంటారు కానీ సంకల్పం లేకపోతే పూజ మాత్రం ఏం చేయండి. సంకల్పం ఒకటంటే నెరవేర్చుకోవడం కోసమని ఇది కూడా భాగమైన విషయాలు కోరుకోవడమే కదా అని అలా కదండి. తస్మా వైదిక ధర్మ వైదిక ధర్మ వేదాలు చెప్పబడినటువంటి ధర్మ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అధర్మానికి అవకాశం ఇవ్వకుండా ధర్మాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి స్థితి ఏదైతుందో సో మరి మనిషి సాధించాల్సిన పురుషార్థాన్ని ధర్మ అంతకా మోక్షాలన్నారు కదా మొట్టమొదటి ఎక్కడ ఎప్పుడు ఏ విషయంలోనైనా ధర్మాన్ని అతిక్రమించకుండా నడుచుకునేటువంటి దృష్టి ఏదైతే ఉందో మనసుని శుద్ధం చేస్తుంది. మనసు శుద్ధి అయితే బుద్ధికి ఏకాగ్రత పెరుగుతుంది. బుద్ధికి ఏకాగ్రత పెరిగితే శాస్త్రం లోతులు అర్థమవుతాయి, జీవిత లక్ష్యం అర్థమవుతుంది. సో ఈ ప్రపంచం ఏంటి, నేనెవరు, నేను సృష్టించింది ఎవరు, నేను నడుపుతూ ఉన్నటువంటి వాడు ఎవరు, ఆ భగవంతుడికి నాకు సంబంధం ఏంటి, ప్రపంచానికి భగవంతుడికి సంబంధం ఏంటి, నాకు ప్రపంచానికి సంబంధం ఏంటి, మరి ఈ ప్రపంచంలో ఎన్ని రకాలుగా నేను సుమే కావాలి అని కోరుకుంటున్నప్పటికీ నాకు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి, నా సమస్యలు ఎందుకు వస్తున్నాయి, నేను ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నాను, నేను ఎవరికి బాధలు కలిగించట్లేదు కదా, నాకెందుకు బాధ కలుగుతుంది, ఎవరికి అన్యాయం చేయలేదు, నాకెందుకు నష్టాలు కలుగుతున్నాయి, మనసులోంటే బుద్ధి ఏకాగ్రత ఉంది, శాస్త్ర పద్ధతిలో ఆలోచించే స్థితి వస్తుంది. అప్పుడు విద్వత్వం అయ్యా నువ్వు ధర్మ ఆచరణ చేస్తూ ఉంటే మాత్రమే శాస్త్రంలో శాస్త్రాన్ని అందరూ చదవచ్చు, శాస్త్రం అందరూ వినొచ్చు, కానీ వేదాంత శాస్త్రం ఎవరు అర్థమవుతుందంటే మీ నిత్య జీవిత వ్యవహారాలలో ధర్మానికి అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే, ధర్మాన్ని నువ్వు అనుసరించినప్పుడు మాత్రమే మీ బుద్ధి పైకి వేసి సూక్ష్మమైంది, శాస్త్రం లోతులు అర్థమవుతాయి. ఏముంది శాస్త్రంలో ఉన్న విషయాలు అన్ని వ్యర్థాలు ఉన్నాయి కదా, చదువు గుర్తుంచుకుంటే చాలు కదా, లోతుగా పెద్దవలసిన అవసరం ఏంటండి అని తీసుకోవచ్చు. వేదాంతం ఏం చెప్తుంది, పరమాత్మ నుంచి చెబుతున్నాను
మాకు కోరుకొని అరే బాబు అక్కడ లక్ష్యంగా చెప్పబడిన పరమాత్మ బయట ఎక్కడో వెళ్ళిన నీలోని ఆత్మగా నీ పేరు ఉన్నావు ఈ విషయం నీకు కావాల ఆ చట్టాలు ఏనంటే నేను మనసు శుద్ధమై ఉన్నాను లేకపోతే వేదాంత నా గురించి చెప్తుంది నా లక్ష్యం నా స్వరూపం ఒక్కటే అని చెప్తుంది అనే విషయం అసలు అర్థం ధర్మ అధర్మ విచక్షణే కాదు ధర్మానికి ఆచరణ చేయకపోతే కానీ దానికి ఎక్కడేమన్నారు విద్వత్వం అస్వార్థకరం శాస్త్రము లోపల అర్థాలు వస్తాయి శాస్త్రము వేదాంత శాస్త్రాన్ని వేదాంత శాస్త్రం అనే కత్తికి రెండు వైపులా పదనుకుంటున్నారు ఒకవైపు బాహ్య అర్థాన్ని సమన్వయం చేసి రెండో వైపు అంతరార్థాన్ని సమన్వయం చేసి యంత్రార్థం ఏదైతే ఉందో శాస్త్రం చెప్తుంది సోమం ఏంటి భగవంతుడి దగ్గర నుంచి ఏదో పొందాలి అంటున్నారు ప్రతి ముందే భగవంతుడే కావాలి అంటున్నారు సాధకుడు భగవంతుడే నేను గుర్తించేవాడు ఇది విద్వత్తు ఇచ్చేటువంటి స్థితి అది వస్తుందండి ఆత్మ ఇది ఎప్పుడైతే వచ్చిందో అంటే నేను విడదీసి చూడటం అనే ఆత్మ ఆత్మ రేపు చూద్దాం హరి ఓం మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.